మార్కాపురం జిల్లా సాధనే తమ లక్ష్యమని దానిని సాధించే వరకు ఉద్యమం ఆగదన్నారు జేఏసీ నాయకులు ఇమ్మడి కాశీనాథ్. మార్కాపురం సిపిఐ పార్టీ కార్యాలయం జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రిలే నిరాహార దీక్షల్లో ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షులు వ్యాసపోకు సుదర్శన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇమ్మడి కాశీనాథ్ వక్కలగడ్డ మల్లికార్జునులు మాట్లాడుతూ మార్కాపురం జిల్లా ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి సరైనది కాదని, మార్కాపురం జిల్లా ఏర్పాటుకు అడ్డుపడుతున్నదెవరో అందరికీ తెలుసని, అలాంటి వారిని రాజకీయ సన్యాసం చేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. జిల్లా సాధన సమితి కో కన్వీనర్లు అందే నాసరయ్య, దగ్గుపాటి స్వామయ్య, వ్యాసపోగు సుదర్శన్, తిరుమల శెట్టి వీరయ్య, గుంటు రత్నకుమార్లు మాట్లాడుతూ జిల్లాలో ప్రాంతాలకు అతీతంగా, కులమాతాలకు అతీతంగా, వర్గ వైషమ్యాలు లేకుండా జిల్లా ప్రజానీకం అందరూ మార్కాపురం జిల్లా చేయాలని కోరుతుంటే ఈ జిల్లా మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఎందుకు పట్టదని ప్రశ్నించారు. మార్కాపురం జిల్లా కావాలనేది ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష. గతంలో జిల్లాల విభజన అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు ఈ ప్రాంత ప్రజలకు ఏదో చిన్న కోరిక, ఈ ప్రాంతం ఖచ్చితంగా ఎనుగుబాటు తనంతో దశాబ్దాల కాలం నుండి పాలకుల నిరాదరణకు గురైంది. ఇది ఖచ్చితంగా రాష్ట్రంలోనే ఎనుగుబడిన ప్రాంతము. ఈ ప్రాంతము జిల్లా అవ్వడం ద్వారా మన బ్రతుకులు బాగుపడతాయని ఇక్కడి ప్రజలు ఆకాంక్షించారు. అయితే ఈ జిల్లాల పునర్విభజన ఏదైతే ఉందో అసంబద్ధంగా, అశాస్త్రీయంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము మొండి వైఖరితో శాస్త్రీయంగా కాకుండా, ప్రజల ఇష్టానికి అనుగుణంగా కాకుండా, ప్రజల ఏవైతే ఇక్కడ అవసరతలు ఉన్నాయో వాటిని గుర్తించకుండా ఈ జిల్లాల విభజన గుడ్డిగా చేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇక్కడ ప్రజల మనోభావాలను గుర్తెరిగి 26 జిల్లాలు చేసినప్పుడు 27వ జిల్లాగా కూడా చేయాలనేది మేము డిమాండ్ చేస్తున్నాము. అందులో భాగంగా గత 70 రోజులుగా ఈ ప్రాంత ప్రజలు అనేక కార్యక్రమాలని, అనేక నిరసన కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్ర రోకాలు, అంతేకాకుండా ఆమర నిరాహార దీక్షలు ఇవన్నీ చేసి ఇక్కడ ప్రజల ఆకాంక్షల్ని చెప్పడం ద్వారా ఈ ప్రాంతంలో ఖచ్చితంగా ఈ జిల్లా చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇందుకోసం మేము ఈ నిత్యము అనేక పోరాటాల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాము. అయినప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ముద్దు నిద్ర విడనాడాలి. ఈ జిల్లా, ఈ ప్రాంతాన్ని జిల్లాగా చేయాలి. ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడాలి. అందుకు అనుగుణంగా ఈ ప్రాంతం, ఈ పశ్చిమ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు మనసు మార్చుకొని ఈ జిల్లా, ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి జిల్లా ఏర్పాటుకు కంకణబద్ధులు కావాలని కోరుతా ఉన్నాం. అందులో భాగంగా మార్కాపురం జిల్లా సాధన సమితి జేఏసీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఈ జిల్లా సాధించుకుంటామని మాకు ఇంకా ఆశ ఉంది. అందుకోసం ప్రాణత్యాగానికైనా చేసి ఈ జిల్లాను సాధిస్తామని తెలియజేస్తాం. మరి ఏమాత్రం స్పందించకుండా అదే మొండి వేసి అవమానిస్తూ ఉన్నారు. మరి మీ అందరికీ తెలుసు, మా ప్రాంతం అత్యంత వెనుకబడిన ప్రాంతం, చాలా అరువు ప్రాంతం. ప్రకటించాలి మార్కాపురాన్ని జిల్లాగా, ప్రకటించాలి ప్రకటించాలి మార్కాపురం జిల్లాగా. పశ్చిమ ప్రాంత అభివృద్ధి చెందాలి అంటే మార్కాపురాన్ని వెంటనే